హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆస్వి కిచెన్ ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు పాయసం అండి చాలా మంది సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసం అలా ట్రై చేస్తూ ఉంటారు కదా కానీ ఒక్కసారి ఇలా పచ్చిశనగపప్పుతో పాయసాన్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు పచ్చిశనగ పప్పుని తీసుకొని బౌల్లో యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని పచ్చనగపప్పు పప్పు మొత్తం రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత అందులోనే మరలా ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి పచ్చనగపప్పును మొత్తం మరొక బౌల్లో ఒక కప్పు సగు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని అందులోనే ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని సగుబియ్య కూడా రెండు గంటల బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అవనివ్వాలి అందులో రెండు గ్లాసులు వాటిని యాడ్ చేసుకోవాలి వాటర్ మొత్తం ఈ వీడియోలో చూపిన విధంగా బబ్బుల్స్ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత అందులోనే కచ్చా పచ్చాకా దంచి పెట్టుకున్న యాలక్కాయలను రెండు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిశనగ పప్పును పచ్చిశనగ పప్పు అంతా ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో పచ్చనగపప్పు మొత్తం మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని ఆ సగ్గు బియ్యాన్ని కూడా ఈ ప్యాన్ లో యాడ్ చేసుకుని సగ్గు బియ్యం కూడా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అవనివ్వాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మొత్తం హీట్ అయిన తరువాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పది జీడిపప్పు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ని పక్కన పెట్టుకుందాం పచ్చిశనగపప్పు బియ్యం ఉడికిన తర్వాత అందులోనే తురుము పెట్టుకున్న పావు కిలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటూ పచ్చిశనగపప్పు పాయసం అంతా బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు ఆ ముక్కలని ఈ ప్యాన్ లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాచి చల్లార్చుకున్న ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ముందు పాలను కాచి చల్లార్చుకోవాలండి అప్పుడే మనకి పాయసం అనేది టేస్టీ గా ఉంటుంది ఇక్కడ పాలు యాడ్ చేసేటప్పుడు స్టవ్ మాత్రం ఆపేయాలండి లేదంటే మనకి పాలు అనేవి విరిగిపోతాయి కాబట్టి ఇక్కడ గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకున్నా పర్వాలేదు ఒక కప్పు పాలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాయసాన్ని పక్కన పెట్టుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన పచ్చిశనగ పప్పు పాయసం తయారైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బల్ బట్ని అడ్వెట్ చేసుకోండి